మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసింది అని, 7 లక్షలు మీరు అన్నట్టుగానే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది అని చెప్పారు. సో ప్రతిపక్షంలో ఉండి అధికారంలో వచ్చే ముందు రాష్ట్రంలో యొక్క అప్పు 7 లక్షల కోట్లు ఉందని మీకు స్పష్టంగా తెలుసు. 6 మేజర్ హామీలు అంతకు మించి 15 హామీలు ఉన్నాయి. సో ఇవన్నీ తీర్చడానికి ముఖ్యంగా ఆడపిల్లలకు కూడా మీరు ప్రత్యేకమైనటువంటి స్కూటర్స్ కూడా ఇస్తామని చెప్పారు. సో ఇన్ని కేవలం అధికారం కోసమే మించినటువంటి, శృతికి మించినటువంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అందుకే ఇప్పుడు అమలు చేయలేక చేష్టలుడికి చూస్తుంది అన్నటువంటి ఒక ఆరోపణ ప్రతిపక్షాల్లో ఉంది. ప్రజలు కూడా మీ యొక్క పాలన పైన దృష్టి పెట్టి చూస్తున్నారు. కేవలం ప్రజాపాలన అన్నటువంటి ఒక డైలాగ్తో ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తుంది అనేటువంటి వచ్చే ఆరోపణలకు మీరు ఏం సమాధానం చెప్తారు? చాలా పొరపాటు అండి. మాకు తెలుసు వీళ్ళు 7 లక్షల కోట్లు అప్పు చేశారు. ప్రతి సందర్భంలో బడ్జెట్ సమావేశాల్లో లెక్కలతో సహా చెప్పాము. మేమేదో ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసం ఇచ్చినటువంటి హామీలు కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా అనేక గ్రామాలు తిరిగి ప్రజల్లో మమేకమై తెలంగాణ రాష్ట్రాన్ని దేనికోసం తెచ్చుకున్నామో అర్థం చేసుకున్నటువంటి పార్టీగా మా నాయకత్వం కానీ, ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, సిఎల్పి లీడర్గా నేను కానీ, లేకపోతే మిగతా మా సహచర సీనియర్ సహచర నాయకులు కానీ, అందరం అనేక ప్రాంతాల్లో తిరిగి మనం రాష్ట్రాన్ని తెచ్చుకుంది కొన్ని కోరికలు తీర్చడానికి. ఆ కోరికలు తీసుకొని తీర్చలేకపోతే ఈ రాష్ట్రం ఇచ్చిన దానికి అర్థమే ఉండదని చెప్పి నాకుగా నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసినటువంటి పాదయాత్రలో అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రజలు అడిగినటువంటి అనేక అంశాలు నా దృష్టికి వస్తే వాటన్నిటికీ జవాబుదారితనంగా ఈ రాష్ట్రంలో ఇంద్రమ రాజ్యం తీసుకొని రావాలి, వాళ్ళ ఆశలు నెరవేర్చాలి, కావలసిన వనరులు సమకూర్చుకొని చేయాలనేటువంటి లక్ష్యంతో మేము ప్రకటించినటువంటి అంశాలే తప్ప మేమేదో అధికారం కోసం అర్రులు దాసి ఈ హామీలు ఇవ్వలే. మేము ఇల్లు ఇవ్వాలని అనుకున్నాం. ఎస్, ఇల్లు లేని పేదవాడి గురించి బాగా తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకోకుండా హామీలు అన్నటువంటిది, ఏ వనరులైనా సమకూర్చుకొని ప్రయారిటీగా ఇవ్వాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు పెట్టుకున్నాం. నీలాగా కాళేశ్వరంకి 100,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రానికి గుదిబండలాగా తయారయ్యేటువంటి ప్రాజెక్టులు తయారు చేయదలుచుకోలేము. మేము రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఉద్యోగాలు, ఇల్లు, వాకిలి, తినటానికి తిండి, బతకటానికి కావాల్సినటువంటి వాటికి ప్రయారిటైజ్ చేస్తూ వాటికి హామీలు ఇచ్చాం. ఏ స్వేచ్ఛ కోసం, ఏ సమానత్వం కోసం, ఏ హక్కుల కోసం, ఏ ఉద్యోగాల కోసం, ఏ ఇళ్ల కోసం, ఏ ఆర్థిక వనరులు అందరూ పంచుకోవాలని దానికోసం తెలంగాణ రాష్ట్రం కావాలని కోరి తెచ్చుకున్నారో వాటన్నిటినీ పంచాలనేటువంటి ఆలోచనతో ఇచ్చిన హామీలు. మేము చెప్పిన ప్రతి హామీ కూడా ఆ రకంగా ప్రజలకు ఉపయోగపడేది తప్ప ఓటు కోసం కాదు. భట్టి గారు, ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ని ప్రైవేట్ కంపెనీకి అప్పనంగా అప్పగించారు అని మీరు ప్రతిపక్షంలోపు చెప్పారు, దాని తర్వాత టెండర్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పారు, ఇప్పుడు అది చేస్తారా లేకుంటే దాని మీద ఎంక్వైరీ చేస్తారా, దాని మీద మీ అభిప్రాయం? ఎస్, వీఆర్ ఎగ్జామినింగ్, లీగల్గా వీఆర్ ఎగ్జామినింగ్. కాళేశ్వరము ఫోన్ ట్యాపింగ్ను అడ్డం పెట్టుకొని 6 గ్యారంటీలను అటకెక్కించిన మాట వాస్తవం కాదా? చాలా పొరపాటు అండి. కాళేశ్వరానికి లేదా మీరు చెప్పే ఇంకో అంశానికి మా 6 గ్యారంటీలకు సంబంధమే లేదు. ఏది సార్ రుణమాఫీ? ఏది సార్ చెప్పాం కదా, రుణమాఫీ ఏది చేస్తామని చెప్పాం కదా, 3 నెలల్లోనే తీసుకొస్తామన్నారు కదా సార్, 3 నెలల్లో 100 రోజుల్లో మేము చేస్తామని చెప్పిన 6 గ్యారంటీ రైతు బంధు ఇవ్వలేదు కదా సార్? రైతు బంధు ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. ఎవరన్నారు ఇవ్వలేదని? ఎక్కడ వచ్చింది సార్? సారీ, మరి మీరు ఎక్కడ లెక్కలు చూసి చెప్తాను, చాలా స్పష్టంగా చెప్పారు. లేదు సార్. స్టాటిస్టిక్స్ ఆల్సో మీకు ఇస్తాను నేను. తులమ్మంగారం ఏది సార్? మీకు రైతు బంధు గురించి అడిగారు, రైతు బంధు గురించి లెక్కలు, 64,75,000 మందికి ఇచ్చాం. తులమ్మంగారం 5 లక్షల మందికి తులమ్మంగారం అనేది గ్యారంటీలు పెట్టాం. డెఫినెట్ గా మహిళలకి ఇస్తాను, నెలకు మహిళలకి ఇస్తాను. డబ్బు లేవు సార్ మీరు అడిగినట్టు. మేము నెక్స్ట్ మేము ఈరోజు పెట్టింది ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ఇంకా రాలేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టిన తర్వాత డెఫినెట్గా మేము ప్రకటించినటువంటి హామీలు, గ్యారంటీలు అమలు చేసుకుంటూనే ముందుకు పోతాం. ఇదేదో ప్రతిపక్షాల కోసం లేకపోతే ఇంకోళ్ళ కోసం కాదు, మా తృప్తి కోసం. మేమిచ్చిన ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు వాళ్ళ జీవితాల్లో మార్పు రావటం కోసం మేము అమలు చేస్తాం. భట్టి గారు, ఇప్పుడు మామూలుగా సాధారణంగా జనరల్గా ఊళ్ళో జరిగే సంభాషణ చెప్తాము, ఇప్పుడు బాగా అప్పు చేసి దివాలా తీసినోడికి, దివాలా తీసిన కంపెనీకి అప్పులు అయితే ఇవ్వరు కదా సార్? మీరేమో బీఆర్ఎస్ని అప్పులు చేసిందని చెప్పి ఇప్పుడు మీకు, ఇప్పుడు మీరు ప్రభుత్వం నడుస్తుంది, మీకు ఈ ప్రభుత్వం అంతా దివాలా తీసింది, ఇక్కడ పైసలేవంటే మీకు పుట్టగతే ఎట్లుంటుంది సార్? అంటే ఉన్న వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలు చెప్పడం తప్పని మీరు భావిస్తూ ఉన్నారా?
మీ ఆర్థిక స్థితిగతులు ఏంటో రాష్ట్రానికి ఆదాయము వనరులు ఉన్నాయని చెప్తే మీకు అప్పియడానికో లేకపోతే అప్పియడానికి ప్రపంచ బ్యాంకు ఇంకా సంస్థలో బ్యాంకులో ముందుకు వస్తాయి. కానీ మీరే ఈ రాష్ట్రం అంతా ఖజానా అంతా ఎత్తిపోయింది, మా ఖజానా ఎప్పుడు 3,000 కోట్ల లాస్ లో ఉన్నామంటే మీకు అప్పెట్లో పుడుతుంది సార్. చారి గారు, ఈ రాష్ట్రం అనేది నాదో నీదో లేకపోతే నలుగురిదో కాదు. ఈ రాష్ట్రం అనేది 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం. వాస్తవాలు ప్రజలందరికీ తెలియాలి, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలియాలి. మేము ఎట్లా ఈ ఇచ్చినటువంటి హామీలు చేస్తాం అన్నటువంటి అంశం మాకున్నటువంటి యాక్షన్ ప్లాన్ మాకుంది. అప్పులు పుడతాయా పుట్టవా అవన్నీ తర్వాత సంగతి, కానీ వాస్తవ పరిస్థితులు అయితే రాష్ట్ర ప్రజలకు తెలియాలి. అది స్పష్టంగా చెప్పాం. దీని నుంచి మేము నిర్మాణం ఎట్లా చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. అది చేసి ప్రజల జవాబుదారితనంగా ఉంటాం, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం.